నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చీకటి ఒప్పందాలు వైఎస్ఆర్సీపీకి వెన్నతో పెట్టిన విద్య. టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు. తెలుగు భాష తల్లి లాంటిది. మండలి బుద్ధప్రసాద్. ఎస్సీ ఎస్టీ గర్భిణీల కోసం అంగన్వాడీ కేంద్రాలలో సరికొత్త పౌష్టిక ఆహారం. బీజేపీ పార్టీతో వైఎస్ఆర్సీపీ దొంగ రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్ లాగా కేసుల మాఫీ కోసం కాదని అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల పక్షానే పోరాడతారని 2019 ఎన్నికల్లో టీడీపీ మళ్లీ విజయబావుట ఎగురవేస్తుంది అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారి జయంతి. ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆనాడు స్వతంత్ర పోరాటంలో కూడా చురుగ్గా పాల్గొని ప్రజలందరి మన్ననలు పొందారు. మద్రాసులో సైమన్ కమిషన్కు నిరసన ప్రదర్శన చేస్తూ తుపాకీ గుండ్లకు తన గుండెని ఎదురుపెట్టి నిలబడి ఆంధ్ర కేసరి బిరుదు పొందినటువంటి గొప్ప వ్యక్తి ప్రకాశం పంతులు గారు. వారు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ ఆదర్శమైన జీవితాన్ని గడిపారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. గోదావరి జిల్లాలో వరద తగ్గుముఖం పట్టింది. ఒక్క వ్యక్తి కూడా ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికార యంత్రాంగంతో ప్రజాప్రతినిధులతో చక్కటి సహాయక చర్యలు చేపట్టారు. అలాగే పునరావాస చర్యలు సహాయక చర్యలు చేపట్టి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా కాపాడటం జరిగింది. ఈరోజు ప్రజలందరూ, గోదావరి జిల్లాలోని ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు అందించినటువంటి సహకారానికి ప్రజలందరూ కూడా జయజయలు పలుకుతూ ఉన్నారు. వైసీపీతో పొత్తు లేదని బీజేపీ మాట్లాడుతూ ఉంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ బీజేపీతోటి పొత్తుకు సిద్ధమని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉంది కాబట్టే ఈరోజు రెండు పార్టీలు ఒక దురుద్దేశపూర్వకంగా కావాలని విరుద్ధమైనటువంటి ప్రకటనలు ఇస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఈరోజు రెండు పార్టీలు వాళ్ళకు ఉన్నటువంటి చీకటి ఒప్పందాల్లో భాగంగానే ఈ విధంగా విరుద్ధ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ప్రజలు మీరు మభ్య పెడితే మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఆనాడు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నాడు, సిబిఐ కేసుల్లో బెయిల్ తెచ్చుకున్నాడు. ఈరోజు మోడీ గారు కాళ్ళు పట్టుకున్నాడు, కేసులు మాఫీ కోసం తిరుగుతూ ఉన్నాడు. ఇది వైసీపీ నేత తీరు. దీన్ని ప్రజలెవరు కూడా హర్షించరు. ఈరోజు రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుండా, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి బీజేపీని ప్రజలు క్షమించరు. అలాంటి బీజేపీతో ఈరోజు చీకటి ఒప్పందాలతో ముందుకెళ్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు నిధులు ఇవ్వనందువల్లనే, కేంద్రం నిధులు ఇవ్వనందున వల్లనే ఈరోజు బాండ్ల కోసం వెళ్లాల్సి వచ్చింది. రాజధాని అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు.
అందువల్ల రాజధాని అభివృద్ధి ఆగటానికి వీల్లేదు. ప్రపంచ బ్యాంకు నుండి వచ్చేటువంటి నిధులు కూడా ఈరోజు ప్రపంచ బ్యాంకు లోన్స్ కూడా ఈరోజు బీజేపీ అడ్డుపడతా ఉంది, జాప్యం చేస్తూ ఉంది. అందువల్ల ఈరోజు అమరావతి బాండ్స్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఇది రాజధాని అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఇచ్చినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా న్యాయబద్ధంగా ఉందనేది ప్రజలకు తెలిసినటువంటి సత్యం. గతంలో ఇచ్చినటువంటి హామీల్లో, వైఎస్ పరిపాలన ఇచ్చినటువంటి హామీల్లో, ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీల్లో 10% కూడా మీరు నెరవేర్చలేకపోయారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీల్ని 95% నెరవేర్చినటువంటి ఘనత భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం. అమరావతి బాండ్ల మీద, భోగాపురం ఎయిర్పోర్ట్ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, 4 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తరువాత ఎన్నో కార్యక్రమాలు, బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి అనేక సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ సమయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా అసలు ప్రతిపక్ష నేతగా అతను ఉండడం అనేది మన రాష్ట్ర దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం చేసే కార్యక్రమాలకు ఇంకా ఏదన్నా చేయొచ్చు, ఈ విధంగా చేయాలి అని చెప్పే ప్రతిపక్ష నేతలనే చూసాం. నేనుంటే మాత్రమే చేయగలను అని చెప్పి ప్రతి నిత్యం కూడా అబద్ధాలతో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలెవరూ కూడా సంసిద్ధంగా లేరు. ఎప్పుడు 2014 ఎలక్షన్ కావచ్చు, రేపు 2019 ఎలక్షన్స్లో కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారే మన ముఖ్యమంత్రిగా రాబోతూ ఉన్నారు. ఈ నెల 28వ తేదీ మన గుంటూరు జిల్లా బీఆర్ స్టేడియంలో 2:00 జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్క మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. తప్పకుండా ప్రతి ఒక్కరూ విచ్చేసి మనకి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, ఇంకా మనకు ఏదన్నా కావాలంటే కూడా అడిగే అవకాశం మనకి ఆ రోజు వస్తుంది. కనుక ప్రతి ఒక్క మైనార్టీ సోదరి సోదరిమణులు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. దీనికి మన నినాదంగా నారా హమారా, టీడీపీ హమారా అంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి మనందరం కూడా అభిమానాన్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటే గౌరవం, మనని మైనార్టీ సోదరుల్ని అభివృద్ధి చేసేది ఒక్క తెలుగుదేశం పార్టీనే అని చెప్పి మేము నారా హమారా, టీడీపీ హమారా అనే నినాదాన్ని తీసుకొని ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ విచ్చేయాలి, లక్షలాదిగా తరలిరండి మైనార్టీ సోదర సోదరిమణులు, ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ. తెలుగు భాష తల్లి ప్రేమను గుర్తు చేస్తుందని గురువారం స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన కాసుల పురుషోత్తమ కవి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన జాతీయ పురస్కార దినోత్సవంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శంకర్రావు, కన్నా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ చక్కటి కార్యక్రమాన్ని పనిచేసిన
కృష్ణనాథ్ నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. వంశీకుడుగా కాసిన పురుషోత్తమ కవి సాహిత్యాన్ని భావితరాలకు అందజేయాలని చెప్పి నిరంతరం తప్పకుండా కార్యక్రమాలు చేస్తున్న కృష్ణరాజు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, కృష్ణరాజుకి వెనకున్న వెన్నుముక ఎవరంటే దానిగోపాల చక్రవర్తి. దానిగోపాల చక్రవర్తి గారు సామాన్యుడు కాలేదు. తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని దశ దిశలా వ్యాపం చేసినటువంటి ఎంతోమంది మహానుభావులు, సాహితీవేత్తలు, కళాకారులు, కళా వైభవం ఈరోజు తెలుగు గురించి చాలా అద్భుతంగా పాటుపడుతున్నారు. దానిలోని భాగంగా ఈరోజున కాసల పురుషోత్తమ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తరఫున మేము గుంటూరు మహానగరంలో మరి ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారి నిర్వహణలో ఈరోజు మేము కాసల పురుషోత్తమ కవి గారి ఉత్సవమైనటువంటి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ రోజున కాసల పురుషోత్తమ కవి గారి రచించినటువంటి ఆంధ్రనాయక శతకంలోని 108 పద్యాలు ఈరోజు మరి చిన్నారులు విద్యార్థులు విద్యార్థుల చేత మరి కొద్ది నిమిషాల్లో ప్రోగ్రామ్ వారి చేత ప్రారంభం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకి ఇదే వెంకటేశ్వామి బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర టెంపుల్లో మరి ప్రతిభామూర్తులకి 11 మందికి ప్రతిభామూర్తులకి మరి ప్రతిభా పురస్కారం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అందరూ మరొకసారి మనం చేసుకుంటూ కాసల పురుషోత్తమ కవి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తరఫున మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కాసల కృష్ణరాజు గారు ఏర్పరిచినటువంటి ఈ పద్య గానము కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ కూడా మన మాతృభాష ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి మంచి అవకాశం పిల్లలందరూ ఉపయోగించుకోవాలి. ఎంత ఇంగ్లీష్ ఎంత అద్భుతంగా నేర్చుకొని ఉద్యోగం కోసం, అభివృద్ధి కోసం, కెరీర్ కోసం చూడొచ్చు, కానీ తెలుగును మర్చిపోకూడదు, మన మాతృభాష కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అంగన్వాడీ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఉచితంగా పలకలను, ఏకరూప దుస్తులను అందజేస్తున్నట్లు టీడీపీ వార్డు అధ్యక్షులు ఏలూరి నాగేశ్వరరావు అన్నారు. గురువారం విద్యార్థులకు పలకలను పంపిణీ చేశారు. అంగన్వాడీకి ఈ రోజున పల్లెపిల్లలకి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్తే సంజీవని ప్రోగ్రాం కింద పెట్టామండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మీద అందులో అన్ని స్కూళ్ళు కూడా ఎస్సీ సప్లాంట్ కింద ఉన్న అమౌంట్లు ఉన్నాయి. వాటి గురించి అలాగే మా వార్డులో ఉన్న మా 49 డివిజన్ వార్డు పేషన్ ఏంటంటే 7 మ్యాచ్లు, అలాగే దీని కింద పిల్లలందరూ కూడా పౌష్టికాహారం అందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం గారు, అలాగే అక్క ఆనందబాబు మా మినిస్టర్ గారు అయిన ఆనందబాబు గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు అందరూ కూడా చేయమంటే ఈరోజు ఈ ప్రోగ్రాం సమ్మెర్ అయినటువంటి బొమరాల ఫీల్డ్ మా డివిజన్లో 49 డివిజన్లో చేయడం జరుగుతుందండి. అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసుకున్న గర్భిణీలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక పోషకాలు ఉండే ఆహార పదార్థాలు అందజేస్తున్నట్లు అంగన్వాడీ సిడిపిఓ తెలిపారు. గురువారం స్థానిక బొంగరాల వీడిలో అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార పదార్థాలు పంపిణీ చేశారు. ఎస్సీ ఏరియా బొంగరాల వీడి ఏరియాలో మనకి గర్భవతులకి బాలింతలకి బాల సంజీవని ప్రోగ్రాం అనేది ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్సీ తల్లులు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు అందరికి కూడా మరి ఏఐహెచ్తో పాటు అన్న అమృతోత్సవంతో పాటు ప్రభుత్వం వారు మరి తల్లి గర్భిణీ బాలింత బిడ్డ రక్తహీనతకు లోనవ్వకుండా ఆ తల్లులకి ఆహారం అందించడం జరుగుతుంది. అరటిపళ్ళు, వేరుశన పప్పు చెక్క, రాగి పిండి, తర్వాత బెల్లం ఇవ్వటం జరుగుతుంది. మరి ఇది రాగి పిండి, బెల్లం, పప్పు చెక్క మంత్లీ అంటే హెచ్ఆర్ ఇస్తున్నాము. తర్వాత అరటిపళ్ళు వీక్లీ వన్స్ 6 పళ్ళు ఇస్తాము. మరి తల్లులందరికీ మేము ఇప్పుడు వారికి చెప్పాము, ఇప్పుడు అంటే మీరే తినాలి, 11 గ్రాములు తక్కువ ఉండకూడదు, హెచ్బీ పర్సంటేజ్ 11 గ్రాములు తక్కువ ఉండకూడదు అని చెప్పాము. మరి తల్లి, ప్రతి తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మన ప్రభుత్వం అనే ప్రభుత్వం వారు ఈ తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాగుంది తల్లులకి. మరి ఓన్లీ ఎస్సీ ఏరియాలు బొంగరాలపీడు, సంజీవయ్య నగరు, ఆ తర్వాత వెంగళరావు నగరు, వెంకటాద్రిపేట ఈ ఏరియాలో మా సెక్టార్ డి సెక్టార్ నందు ఈ ఏరియాలో 7 సెంటర్లకి ఈ ప్రోగ్రాం అనేది మంచి ప్రోగ్రాం, మంచి న్యూట్రిషన్, పోషకాహారము
పంపిణీ గవర్నమెంట్ వారు పంపిణీ చేశారు, మేము కూడా ఇప్పుడు పంపిణీ చేస్తున్నాం. మేము ఇప్పుడు రోజు మనం గుంటూరు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రమైన బొంగరాల బీడు అంగన్వాడీ కేంద్రానికి వచ్చేసాము. మరి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే, మనం గర్భిణీ స్త్రీల కోసం, బాలింతల కోసం ఒక ప్రత్యేకమైన పోషకాహార పథకాన్ని మనం అమలుపరుస్తున్నాము. దానిలో భాగంగా ఏంటంటే, బాల సంజీవిని అంటారు ఈ కార్యక్రమం, ప్రత్యేక పోషకాహార పథకం పేరు బాల సంజీవిని. ఈ బాల సంజీవినిలో గర్భవతులు, బాలింతలు రక్తహీనతకు లోనవ్వకుండా, తల్లులు రక్తహీనతకు లోనవ్వకుండా, ఒకవేళ ఎవరైనా రక్తహీనత ఉన్నట్లయితే కూడా వాళ్ళు కరెక్ట్ అవ్వడానికి, వాళ్ళు నార్మల్గా రావడం కోసం ఒక మంచి శిశువుకు జన్మనిచ్చి మన సమాజానికి మంచి పౌరుల్ని అందించడం కోసం మరి ప్రభుత్వం వారు అన్న అమృత హస్తం పథకంతో పాటుగా ఈ బాల సంజీవిని అనే పథకాన్ని కూడా అమలుపరిచారు. మరి ఈరోజు మనకు 100% అంగన్వాడీ ఎస్సీ గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఉన్న ఈ అంగన్వాడీ కేంద్రంలో మనం తల్లులందరినీ పిలిచి వారికి బాల సంజీవిని కిట్ని అందించడంతో పాటుగా అది ఇంటికి ఇస్తున్నాం కాబట్టి వాళ్లే తినాలి అనే విషయం గురించి వాళ్ళని మోటివేట్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. మరి గర్భవతులు ముఖ్యంగా 11 గ్రాముల కంటే హెచ్బి లెవెల్స్ తక్కువ ఉంటే వాళ్ళకి ప్రమాదానికి రిస్క్ మదర్స్గా వాళ్ళు పిలువబడతారు కాబట్టి వాళ్ళు ఎటువంటి రిస్క్కు లోన్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో తీసుకునే ఆహారానికి తోడుగా మనం తీసే అదనపు ఆహారాన్ని కూడా తీసుకున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యవంతమైన బిడ్డను సమాజానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ బాల సంజీవిని కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచుకుంటూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు. తెలుగు భాష తల్లి లాంటిది, మండలి బుద్ధప్రసాద్. ఎస్సీ ఎస్టీ గర్భిణీల కోసం అంగన్వాడీ కేంద్రాలలో సరికొత్త పౌష్టిక ఆహారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.